కల్వకుంట్ల కవిత సొంత దారి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆమె బీఆర్ఎస్ దారిలో నడవటం లేదు బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవటం లేదు అసలు ఆ పార్టీ నిర్ణయాలను పఠించుకోవటం లేదు తన దారిలో తాను వెళ్తున్నారు కార్యక్రమాలన్నీ జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కూడా పోటీ చేయటం లేదు అన్నిటికీ మించి అసలు బిఆర్ఎస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు కవిత తీరుపై బీఆర్ఎస్ విస్తృత చర్చ జరుగుతోంది ఇక నుంచి సొంత రాజకీయానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది బీఆర్ఎస్ ఓడిపోయాక కవిత యాక్టివ్ ఉన్నారు దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు సహజంగా కవిత చేస్తున్న కార్యక్రమాలని బీఆర్ఎస్ కార్యక్రమాలే అనుకుంటారు నిజానికి కవిత బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు సొంతంగా భారత జాగృతి పేరు మీదనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది అసెంబ్లీ ఆవరణలో పోలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్ను కూడా కవిత తెరపైకి తెచ్చారు ఈ డిమాండ్ పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరు మీదనే నిర్వహించారు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు కవిత చేసే రాజకీయం జాగృతి పేరు మీదనే ఉంది బీఆర్ఎస్ తో సంబంధం లేదు అన్నట్లుగా ఆమె చేస్తున్న రాజకీయం ఏదో తేడాగా ఉందన్న విషయం హాట్ టాపిక్గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరణంలో బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించింది ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు ఇదే సమయంలో చిన్నజీయర్ స్వామితో భేటీ అయ్యారు ఆ సమయంలో కవిత పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండడం లేదని స్పష్టమైంది నిజామాబాదు నుంచి గతంలో గెలిచిన కవిత ఓసారి ఓడిపోయారు ఈసారి అక్కడే పోటీ చేసేందుకు గతంలో సన్నాహాలు చేశారు కాని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా వెనుకడుగు వేశారు పోటీ గురించి మాట్లాడడం లేదు అంతేకాదు నిజామాబాద్ బీఆర్ఎస్ వ్యవహారాలు కూడా చూసుకోవడం లేదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం ఆమె కనిపించలేదు కవిత పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడాలంటే ఆమె సొంత నియోజకవర్గంగా చెప్పుకునే నిజామాబాదు నుండే బరిలో దిగుతారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె ఉమ్మడి నిజామాబాదులోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ అక్కడ తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలవగా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచింది అనంతరం ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరారు కానీ ఈసారి కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ మూడు సీట్లు కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి అంతేకాదు కామారెడ్డిలో సీఎం అభ్యర్థులు కేసీఆర్ రేవంత్ రెడ్డిలు సైతం బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు నిజామాబాద్కి పసుపు బోర్డు కేటాయించడంతో స్థానిక ఓటర్లలో బీజేపీపై విశ్వాసం పెరిగిందన్న అభిప్రాయం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కి పాజిటివ్ అవ్వచ్చు దీంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండే ఛాన్స్ ఉంది ఈ సమీకరణాలన్నీ అంచనా వేసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు ఆ సమయంలో కేసీఆర్కు కు జాతీయ రాజకీయాల్లో కవితే కీలకంగా వ్యవహరించారు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రచారం వచ్చేలా చేయడంలో కవితే కీలకంగా వ్యవహరించారు తానొకటి తలిస్తే దైవమొకటి తలిసిందన్నట్లు స్వరాష్ట్రంలో ఓటమి చవి చూడడంతో కారు పార్టీ డీలాపడింది ఓటమి భయంతో కెసిఆర్ కూతుర్ని నిజామాబాదులో పోటీ చేయించడం లేదని దమ్ముంటే పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి భద్రాచలంలో సవాలు విసిరారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అయితే కవిత ఇవేమీ పట్టించుకోవటం లేదు బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఎంపీ స్థానాలకు సరైన అభ్యర్థులు లేక ఎవరో ఒకరిని నిలబెట్టాల్సి వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా కవిత పార్టీకి అండగా ఉండటం లేదు లోక్సభ ఎన్నికలు వస్తున్నందున అభ్యర్థి కోసం కూడా నిజామాబాద్లో పనిచేసేందుకు సిద్ధపడటం లేదు దీంతో రాజకీయం విషయంలో కవిత తన సొంత బాటను ఎంచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది దీనికి కారణం రాజకీయ వ్యూహమా కాదా అన్నది ముందు ముందు జరిగే పరిణామాలని బట్టి అంచనా వేయవచ్చు